హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక క్రీడాకారులు ఉన్నంత ప్రాంతం హుజూర్ నగర్ నియోజకవర్గం అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి కబడ్డీ వాలీబాల్ క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో వెళ్లిన క్రీడాకారులు ఉన్నారన్నారు. వీరి కోసం హుజూర్ నగర్ లో ఎలాంటి కనీస సౌకర్యాలైనా గత 20 ఏళ్ల నుండి కల్పించారని ఉత్తమ్ ను స్పోర్ట్స్ చైర్మన్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ తార్నక కార్పొరేటర్ ఆలంకుట హరి, జిల్లా కబడ్డీ సెక్రటరీ నరసింహారావు, ఓయూ యోగా డిప్లొమా కబడ్డీ క్రీడాకారుడు గోపయ్య, కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు కూడా చాలా ముఖ్యము. ఈ ప్రాంతంలో క్రీడాకారులను డెవలప్ చేయాలంటే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. హుజూర్నగర్ ప్రాంతంలో మరి ఒక ట్రైనింగ్ సెంటర్ ఆర్మీకి కానీ, పోలీసు కానీ, సిఆర్పీఎఫ్ కానీ, మరి నేవీకి కానీ సంబంధించిన సెలక్షన్స్ కు వెళ్లాలంటే క్రీడాకారులు వారికి కొద్దిగా హైట్ కావాలి, కొద్దిగా వెయిట్ కూడా పుట్అప్ కావాలి. అలాంటి మరి ఇంకా ఫాస్ట్ గా డెవలప్మెంట్ కావాలి, క్రీడాకారులు డైరెక్ట్ గా సెలెక్ట్ కావాలంటే ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలో మరి నెలకొల్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్నేళ్లు కూడా ఎక్కడ కూడా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నెలకొల్పంది నిన్న ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు. ప్రాంతంలో నిర్వహించాలని కూడా మేము కృషించా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ సూర్యాపేట కానివ్వండి, మిర్యాలగూడ కానివ్వండి, కోదాడ కానివ్వండి, అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంది హుజూర్నగర్ ప్రాంతము. హుజూర్నగర్ ప్రాంతంలో మరి సిమెంట్ ప్లాంట్ గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. క్రీడాకారులు ఉండడానికి వసతి వనరులు మరి బోర్డింగ్ లాడ్జింగ్ ఫెసిలిటీలు కూడా ఇక్కడ ఉన్నాయి. కనుక ఈ ప్రాంతంలో సీనియర్ నేషనల్స్ వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి టోర్నమెంట్ నిర్వహించి ఈ ప్రాంతంలో యువకులకు మరి బహుమతిగా ఇచ్చి ఈ ప్రాంతం నుండి కూడా ఆ యువకుడు జాతీయ జట్టులో ఆడి అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఇండోర్ కబడ్డీ స్టేడియం ఒకటి ఉంటే ఆ ఇండోర్ కబడ్డీ స్టేడియం లో మరి క్రీడాకారులు ఎప్పుడు ట్రైనింగ్ పొందుతూ మరి ఆడడానికి కూడా మరి సౌకర్యం ఉండదు. కనుక ఇప్పుడు ఇక్కడ నెలకొల్పలేదు. రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి అనుమతితో మరి ప్రాంతంలో మరి కబడ్డీ ఫెసిలిటీ కానివ్వండి, వాలీబాల్ ఇండోర్ స్టేడియం కానివ్వండి నెలకొల్పడానికి కృషి చేస్తాము. హుజూర్నగర్ ప్రాంతంలో స్పోర్ట్స్ స్కూల్ కూడా లేదు. మరి స్పోర్ట్స్ స్కూల్ ఒకటి పెట్టుకుంటే ఇక్కడ మరి సౌకర్యాలు కల్పించలేదు. మరి ఆ నెలల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసారు, అంతకన్నా ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఎప్పుడు కూడా ఈ ప్రస్తావన తీసుకురాలి, స్పోర్ట్స్ కు సంబంధించిన ప్రస్తావన వారు ఎప్పుడు తీసుకురాలి, డెవలప్మెంట్ చేస్తా ఇక్కడ క్రీడాకారులు ఉన్నారని కూడా ఆయన మతికి లేనట్టుంది. ఇప్పుడు మేము తిరిగి క్రీడాకారులు చైతన్య వస్తా ఉంటే ఆయనకి ఇప్పుడు మతికి తగ్గినట్టుంది. మరి ఇప్పుడు ఇంతకుముందు చేయని అభివృద్ధి ఈ టైంలో చేస్తామనేది మరి మాకు ఎలాంటి మరి నమ్మకం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీద మరి మీ కలవని మాటలు, మీ ఉత్తమ మాటలు ఇక్కడ యువకులు కానీ క్రీడాకారులు కానీ నమ్మే పరిస్థితులు లేరని చెప్పని మరి మేము తెలియజేస్తా ఉన్నాము. మరి స్పోర్ట్స్ అథారిటీ నుండి కూడా మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో మరి ఇంకా ఇతర ఇప్పుడు 17 తేదీలో కబడ్డీ టోర్నమెంట్ నడుస్తా ఉంది. ఇక్కడ నిన్న సూర్యాపేట అథ్లెటిక్స్ టోర్నమెంట్ కూడా నడుస్తా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఇట్లనే ఇంకా ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్స్ కాకుండా ఇంటర్ స్టేట్ జాతీయ స్థాయి టోర్నమెంట్స్ కూడా తీసుకెళ్లడానికి ప్రాంతానికి తీసుకురావడానికి మేము కృషి చేసి ఈ ప్రాంతంలో యువకులకు మరి ఇన్ని రోజులు జరిగిన నష్టాన్ని మేము ఈసారి మేము ఇప్పటి నుండి కైరెడ్డి గారి నాయకత్వంలో, జైసీ రెడ్డి గారి మా మంత్రి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తీసుకొచ్చి క్రీడాకారులకు చేజోడు వాజోడుగా ఉండి మరి వారికి ఎంప్లాయ్మెంట్ లో కూడా మరి భాగస్వామ్యం చేయడానికి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.